డైరెక్ట్ అండ్ స్పీచ్ డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ చూడండి దీన్నే మనం లేటెస్ట్ గా నెరేషన్ అని కూడా అంటాము నెరేషన్ అని కూడా అంటారు డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ లేదా నెరేషన్ ఈ టాపిక్ నుంచి మనకి కన్ఫామ్ గా ఒక మార్క్ వస్తుంది వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ నథింగ్ బట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ చూడండి స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం రిపోర్ట్ చేస్తే అది డైరెక్ట్ స్పీచ్ అంటాం స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ రిపోర్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం అంటే ఇప్పుడు చూడండి స్పీకరు రాణి సెడ్ చూడండి ఐ యామ్ ఇన్నోసెంట్ చూడండి ఇక్కడ రాణి సెడ్ యామిట్ ఇక్కడ మనకి రాణి చెప్పిన మాటలు ఇన్నోసెంట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం కొటేషన్లో పెట్టాలి లేదా ఇన్వర్టెడ్ కామాలో పెట్టాలి కొటేషన్స్ అయినా పెట్టచ్చు ఇన్వర్టెడ్ కామా అయినా పెట్టొచ్చు ఇక్కడ చూడండి కొటేషన్స్ అయినా పెట్టొచ్చు ఇన్వర్టెడ్ కామన్ అని పెట్టచ్చు ఇంకో ఎగ్జాంపుల్ ఐ సే టు హిమ్ విల్ దే కమ్ టుడే చూడండి ఇక్కడ విల్ దే కమ్ టుడే గమనించాలి ఇక్కడ ఇక్కడ స్పీకర్ నేను లిజనర్ హిమ్ నేను అతనికి చెప్పాను విల్ దే కమ్ టుడే వాళ్ళు ఈరోజు వస్తారా అని నేను ఇక్కడ చెప్పాను చూడండి ఇక్కడ శ్రావ్య సెట్మి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ చూడండి ఇక్కడ మనకు మూడో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అట్లాగే షీ సెడ్ హో वॉटे लवली डाल इट इज हिसे टू मी कंग्रेचुलेशन ఇక్కడ మనము చూడండి ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని ఇన్వర్టెడ్ కామా లేదా కొటేషన్స్లో పెట్టాము ఇలా స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనము కొటేషనైజ్డ్ ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ డైరెక్ట్ స్పీచ్ అండి టైమ్స్ వి యూజ్ ఇన్వర్టెడ్ కామా అండి అంటే సింగిల్ అండి టైమ్స్ వి యూజ్ టూ డాట్స్ దట్ ఈజ్ కొటేషన్ అండి ఏదైనా వాడచ్చు కామైనా వాడచ్చు కొటేషన్ అయినా వాడచ్చు కాబట్టి ఇక్కడ మనం చూడండి డైరెక్ట్ స్పీచ్ అంటే స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం కొటేషన్ అయితే చేయటం అయితే ఇక్కడ రెండు పార్ట్లు ఉంటాయండి ఏంటంటే ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ ఉంటుంది దీని రిపోర్టింగ్ పార్ట్ అంటాము ఏదైతే స్పీకరు స్పీకర్ పార్ట్ ఉందో స్పీకర్ లిజనర్తో మాట్లాడే పార్ట్ ఉందో ఆ స్పీకర్ లిజనర్తో మాట్లాడే పార్ట్ని మనము రిపోర్టింగ్ పార్ట్ అంటాము ఈ కొటేషన్ లేదు ఎన్వర్టెడ్ కామాలో ఉంది చూడండి దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటాము అంటే రెండు పార్ట్లు ఉంటాయి రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ దిస్ ఈజ్ ది రిపోర్టెడ్ పార్ట్ గుర్తుపెట్టుకోండి ఇది రిపోర్టెడ్ పార్ట్లు అనమాట ఇది రిపోర్టెడ్ పార్ట్ అండి రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ ఈ రెండు పార్ట్లు వేరు చేస్తూ కామా కంపల్సరిగా ఉండాలండి చూడండి రెండు పార్ట్లు వేరు చేస్తుంది కామా అనమాట రెండు పార్ట్లు వేరు చేస్తూ కామా ఉండాలండి రిపోర్టింగ్ పార్టీని రిపోర్టెడ్ పార్టీని వేరు చేసేది కామా అండి మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అంటే స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని డైట్ స్పీచ్ అంటాము ఈ డైట్ స్పీచ్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి స్పీకరు ఉన్న పార్ట్నేమో రిపోర్టింగ్ పార్ట్ అని అతని వర్డ్స్నేమో రిపోర్టెడ్ పార్ట్ అని అంటామనమాట రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ చూడండి రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ ఎస్ ఇక్కడ మనకు రెండు పార్ట్లో వెర్బులు ఉంటాయండి అంటే ఇక్కడ క్లాజులు ఉంటాయి చూడండి ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఉంది అంటే ఇది ఒక క్లాజ్ అండి విల్ దే కమ్ ఇది కూడా క్లాజ్ అండి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇది మాత్రం క్లాజ్ కాదండి ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ మిస్ అయింది ఇది క్లాజ్ కాదండి మళ్ళీ ఇట్ ఈజ్ ఏ లవ్లీ డాల్ వాట్ ఏ లవ్లీ డాల్ ఇట్ ఈజ్ అన్నం ఇట్ ఈజ్ సబ్జెక్ట్ వెర్బ్ అండి మళ్ళీ ఇది క్లాజ్ కాదండి క్లాజ్ కాదండి ఒక్కోసారి క్లాజులు ఉంటాయండి ఒక్కోసారి ప్రేజులు ఉంటాయండి అయితే క్లాజులు ఉన్నాయి చూడండి క్లాజ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉంటుంది ఇక్కడ చూడండి స్పీకరు చెప్పేటప్పుడు వెర్బ్ ఉంది దాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాము అలాగే ఇక్కడ వెర్బ్ ఉంది దీన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటామండి ఇది రిపోర్టెడ్ వెర్బ్ అనమాట రిపోర్టింగ్ వెర్బు రిపోర్టెడ్ వెర్బు రెండు ఇక్కడ చూడండి రిపోర్టింగ్ వెర్బు విల్కమ్ అనేది రిపోర్టెడ్ వెర్బు సెడ్ టు రిపోర్టింగ్ వెర్బు ఇందులో సబ్జెక్ట్ లేదు కాబట్టి ఫైన్ ఎడ్ వెర్బ్ గురించి ఆలోచించొద్దు మళ్ళీ ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ అండి రిపోర్టెడ్ వెర్బ్ ఈజ్ అండి ఇక్కడ కూడా ప్రేజ్ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ లేదు అంటే ఇక్కడ ఏంటి రిపోర్టింగ్ పార్ట్లో ఉండేది రిపోర్టింగ్ అంటాము రిపోర్టెడ్ పార్ట్లో ఉండేది రిపోర్టెడ్ అంటాము అయితే మనము డైరెక్ట్ ఇన్ స్పీచ్ అంటే ఇప్పుడు మన డైరెట్ స్పీచ్లో ఉన్నాయి ఆ డైరెక్ట్ స్పీచ్లో ఉండే సెంటెన్సెస్ డిఫరెంట్ సెంటెన్స్ ఉంటాయి అందుకే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనం నేర్చుకున్నప్పుడు చెప్పామండి సబ్జెక్ట్తో అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే వాటిని ఎస్ఎట్ టూ లేదా స్టేట్మెంట్ అంటారండి అంటే మొదటి ఎగ్జాంపుల్ ఎస్ఎట్ సెంటెన్స్ అండి సబ్జెక్ట్తో బిగిన్ అవుతే ఫుల్ స్టాప్తో స్టార్ట్ అవుతాయి చూడండి సబ్జెక్ట్తో బిగిన్ అవుతే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి దాన్ని ఎస్ఎట్ సెంటెన్స్ అంటారు ఆక్జిలరీ వెర్బు లేదా డబ్ల్యూహెచ్ స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి వాటిని ఇంటరాగేటివ్ అంటారు వాటిని ఇంటరాగెటివ్ అంటారు ప్లీజ్ డోంట్ బేస్ వామ్ ది వెర్బు లెట్తో స్టార్ట్ అవుతాయి లెట్తో స్టార్ట్ అవుతాయి వాటిని మనము ఇంపరేటివ్ అంటారు ఇంపరేటివ్ అంటారు చూడండి ఎమోషన్ టచ్ అయ్యేటట్టు ఎక్స్క్లమేషన్ మార్క్స్తో ఉంటాయి ఎక్స్క్లమేషన్ మార్కుతో ఉంటాయి చూడండి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నది ఆ ఎక్స్క్లమేషన్ మార్కుతో ఉంటప్పుడు వాటిని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటారు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు చూడండి ఎంకరేజ్మెంట్ ప్రేయర్స్ విషెస్ ఇటువంటివన్నీ మనం ఏంటంటే ఆప్టేటివ్ సెంటెన్స్లు అంటారు ఆప్టేటివ్ సెంటెన్స్లు సో సెంటెన్స్లు ఐదు రకాలండి ఎస్ఆర్ ఇంటరాగటివ్ ఇంటరాగెటివ్ టు ఎక్స్లమేటరీ అండ్ ఆప్టేటివ్ చూడండి ఇక్కడ ఎస్ఆర్ టు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు తో ఎండ్ అవుతాయి ఇంటరాగటివ్ ఆర్జిలరీ వెర్బు లేదా డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతాయి డబ్ల్యెచ్ ఓడితో స్టార్ట్ అవుతాయి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి ఇంపరేటివ్ ఆర్డర్స్ కమాండు రిక్వెస్ట్ తెలియజేస్తాయి ప్లీజ్తో కానీ డోంట్తో కానీ తో కానీ వెర్బ్ బేస్ రూపంతో కానీ స్టార్ట్ అవుతాయి ఫుల్ తో ఎండ్ అవుతాయి చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్ తో కలిగి ఉంటాయి నెక్స్ట్ విషెస్ గ్రీటింగ్స్ ప్రేయర్స్ చూడండి అప్లాజెస్ ఇవన్నీ కూడా ఆప్టేటివ్ లోకి వెళ్తాయి కాబట్టి ఇలా మనకు కొటేషన్లో ఉండే సెంటెన్స్ ఈ ఐదిట్లో ఏదైనా ఇవ్వచ్చు సెంటెన్స్ బట్టి రిపోర్టింగ్ వెర్బు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట రిపోర్టింగ్ వెర్బు ఎస్ఎర్ టివ్ సెంటెన్స్కి అయితే ఒకలాగా ఇంటరాగేటివ్ సెంటెన్స్కి అయితే ఒకలాగా ఇంపరేటివ్ సెంటెన్స్కి అయితే ఒకలా ఇలాగ రిపోర్టింగ్ వెర్బులు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి సెంటెన్స్ ఇచ్చాడో కూడా తెలుసుకోవాలి అందుకే డైరెక్ట్ ఇండ స్పీచ్ చేసుకున్నప్పుడు ప్రతి సెంటెన్స్ని మనము ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి అయితే ఇప్పుడు ఇన్డైరెక్ట్ స్పీచ్ ఇండైట్ స్పీచ్ ఇండైట్ స్పీచ్నే రిపోర్టెడ్ స్పీచ్ అంటాం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం చూడండి ఇండర్ స్పీచ్నే మనము రిపోర్టెడ్ స్పీచ్ అంటాం ఇండర్ స్పీచ్ అన్న రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఒకటే దీన్నే ఇండైరెక్ట్ నెరేషన్ అని కూడా అంటాం ఇక్కడ ఏం చేస్తామంటే రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్టీని కలిపి రాస్తామండి ఇక్కడేమో చూడండి ద మెసేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఆర్ ద మెసేజ్ ఈజ్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు మీనింగ్ ఆ మీనింగ్ ప్రకారంగా మెసేజ్ని ఇండైరెక్ట్ స్పీచ్ లేదు ఇండైరెక్ట్ రిపోర్ట్ అంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చుతామండి ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి

ఇక్కడ ఇన్నోసెంట్ అని ప్రకటించుకుంటుంది కాబట్టి డిక్లైర్డ్ అని వాడమండి అక్కడ మనం సందర్భం బట్టి వెరప యూజ్ చేస్తుంటాం సెడ్ ఆర్ డిక్లైర్డ్ ఉపయోగిస్తాం దట్ షివాజ్ ఇన్నో సెంట్ దట్ షివాజ్ ఇన్నో సెంట్ చూడండి దట్ షివాజ్ ఇన్నో సెంట్ దట్ షివాజ్ ఇన్నో సెంట్ అంటే ఇక్కడ రిపోర్టింగ్ పాటు రాణి డిక్లైర్డ్ రిపోర్టెడ్ పార్ట్ ఐ ఆమ్ ఇన్నోసెంట్ అది శివ జిన్నోసెంట్గా మార్చాము ఈ రెండు పార్ట్లు కలపటానికి దట్ అనే కంజెక్షన్ వాడాము అంటే ఈ దట్ అనే కంజెక్షన్ ఏం చేస్తుందంటే రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్తో కలుపుతుందండి ఇలా కలిపినప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి దట్ శివ జిన్నోసెంట్ ఇది ఇన్ ఇండైడ్ స్పీచ్ అవుతుందనమాట ఇలా దట్ నుంచి వచ్చే ఇదే మనకి నౌన్ క్లాజ్ అవుతుంది అని కూడా మీకు చెప్పానండి అది నైన్త్ క్లాసు స్వామి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అనే లెసన్లో ఉంది మనకి అంటే ఇండర్ స్పీచ్లో రాసేటప్పుడు అక్కడ కానీ దట్ తర్వాత క్లాజ్ వస్తే అది నౌన్ క్లాజ్ అవుతుందండి ఎందుకంటే సబ్జెక్టు వెర్బు పట్టుకొని వాట్ అని ప్రశ్నిస్తే ఈ క్లాజ్ వస్తుంది అనమాట రాణి డిక్లేర్డ్ వాట్ రాణి ఏం డిక్లేర్ చేసిందంటే దట్ షీ వాజ్ ఇన్నోసెంట్ కాబట్టి ఇండర్ స్పీచ్లో దట్ ఏ కంజెక్షన్ తర్వాత అయినా ఒక క్లాజ్ వస్తే ఇండర్ స్పీచ్లో ఉండేటప్పుడు ఆ క్లాజ్ నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా గుర్తించుకోండి నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తించుకుందాం ఓకే కాబట్టి ఇక్కడ రెండు వెర్బులు రెండు ఒకే వాక్యంగా మార్చుతున్నప్పుడు రెండు వెర్బులు ఒకే టెన్స్లోకి ఉంటాయి చూడండి ఇక్కడ అంటే డిక్లేర్డ్ అనేది టెన్స్ అయితే ఇక్కడ వజ్ కూడా టెన్స్ అండి అంటే రిపోర్టింగ్ వెర్బు రిపోర్టెడ్ వెర్బ్ ఒకే టెన్స్లోకి వస్తే ఒక యూనివర్సల్ ట్రూత్ తప్పిస్తే యూనివర్సల్ ట్రూత్ హ్యాబిట్స్కి తప్పిస్తే రిపోర్టింగ్ వెర్బు రిపోర్టెడ్ వెర్బు ఒకే టెన్స్లోకి వస్తుంటాయండి రెండు ఒకే టెన్స్లోకి వస్తుంటాయి కానీ యూనివర్సల్ ట్రూత్ ఇచ్చిన హ్యాబిట్స్ ఇచ్చిన అప్పుడు ఇది పాస్ట్ టెన్స్లో ఉన్న ఇది ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు అండి మిగతా సందర్భంలో రిపోర్టింగ్ వెర్బు రిపోర్టెడ్ వెబ్బు ఒకే టెన్స్లో ఉండాలండి కాబట్టి ఇది ఇండర్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్గా తీసుకున్నామండి అయితే ఇలా మార్చాలంటే మనము ఏ నాలెడ్జ్ కలిగి ఉండాలి టెన్సెస్ మీద పట్టు ఉండాలా లేకపోతే ఇంకేమైనా మెథడ్స్ ఈజీ మెథడ్స్ ఉన్నాయంటే టెన్సెస్ని మనం అప్లై చేయొచ్చండి టెన్సెస్ కంటే ఈజీ మెథడ్స్ కొన్ని ఉన్నాయండి అంటే రెండు వర్బులు ఒకే టెన్స్లో తీసుకురావటానికి ఈ మనము ఈ టేబుల్ ఉపయోగించుకోవచ్చండి రిపోర్టింగ్ వెర్బు రిపోర్టెడ్ వెర్బు సేమ్ టెన్స్లో తీసుకురావడానికి ఈ టేబుల్ ఉపయోగించుకోవచ్చండి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ వర్తించదండి అలాగే రిపోర్టింగ్ వెర్బు ప్రజెంట్ టెన్స్లు ఉంటే వర్తించదండి గమనించుకోండి అంటే ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో వెర్బు ఇన్ డైరెక్ట్ స్పీచ్లో వెర్బు డైరెక్ట్ స్పీచ్లో యామీజార్ ఉంటే ఇండర్ స్పీచ్లో వర్ ఉంటాయండి వాజూవర్గా మార్చుకోవాలి అంటే బీఫామ్ వర్బు ప్రజెంటెన్స్లో ఉంటుంది ఆటోమేటిక్గా పాస్టర్స్లోకి మారిపోతుంది అంటే రెండు పాస్టర్స్లోకి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఇంపరేటివ్ వాక్యాలకి ఇది వర్తించదు ఈ టేబుల్ అలాగే రిపోర్టింగ్ వర్బు ప్రెజెంటెన్స్లో కానీ ఫ్యూచర్లో కానీ ఈ టేబుల్ వర్తించదు చూడండి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అవుతుందండి అట్లాగే హ్యావ్ టు హ్యాజ్ టు హ్యాడ్ టు అవుతుందండి అట్లాగే విల్షల్ ఫ్యూచారిటీలో వస్తే ఫ్యూచారిటీలో వస్తే వుడ్డు షుడ్డు వస్తాయండి ఇంకా అదర్ కేసులు వస్తే ఎలా రాయాలో తర్వాత మాట్లాడదామండి విల్షన్లు ఫ్యూచారిటీలో వస్తే వుడ్డు షుడ్గా మారుతాయండి అలాగే చూడండి మే మైట్గా కెన్ కుడ్గా చూడండి ఇక్కడ అలాగే మస్ట్ కొన్నిసార్లు మస్ట్గా ఉంటుంది కొన్నిసార్లు హ్యాడ్ టూగా మారుతుంది కొన్నిసార్లు వుడ్ హ్యావ్గా మారుతుంది ఆ డిఫరెన్స్ చెప్తాను నేను వుడ్ హావ్ టుగా మారుతుంది చూడండి మస్ట్ అనేది మస్ట్గా ఉండొచ్చు హ్యాడ్ టూగా మారచ్చు ఉడి హావ్ టూగా మారచ్చు మస్ట్ అలాగే ఇక్కడ చూడండి హ్యాడ్ టూ వచ్చింది అనుకోండి హ్యాడ్ హ్యాడ్ టూ అవుతుందండి హ్యాడ్ టు హ్యాడ్ హ్యాడ్ టూ అవుతుంది హ్యాడ్ టు హ్యాడ్ హ్యాడ్ టూ అవుతుంది ఇది మా చూడండి మళ్ళా అలాగే ఇంకా మనకు వెర్బ్ వెర్బటు ఉన్నట్టయితే హ్యాడ్ ప్లస్ వారు కంప్లీటెడ్ యాక్షన్ వెర్బ్ టు కంప్లీటెడ్ యాక్షన్ అయితే హ్యాడ్ ప్లస్ వి త్రీ అవుతుందండి మళ్ళీ టైం సెన్స్లో మారుతుంది అది మళ్ళీ మనకు చెప్తామండి వెర్బ్ టూ ఉంటప్పుడు హ్యాడ్ ప్లస్ వి త్రీ అవుతుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ అవుతుంది చూడండి అట్లాగే వజూ వర్ ఉన్నట్టయితే హ్యాడ్ బీన్ అవుతుందండి ఇవి కంప్లీట్ సెన్స్లో ఉన్నప్పుడు మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు అలా మారుతాయండి కంప్లీట్ సెన్స్లో ఏ టెన్స్ ఉన్నా గా మార్చుతాము టైం సెన్స్లో మాత్రం మార్చకూడదండి తర్వాత కంప్లీట్ సెన్స్లో వెర్బోన్ వెర్బోన్ ఎస్ వస్తే వెర్బు గా మార్చుతుంటాం కాబట్టి ఇది వెర్బులు మనకి చేంజ్ అవుతుంటాయి వజు ఆర్ అవుతాయండి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అవుతుందండి హ్యావ్ టు హ్యాజ్ టు హ్యాడ్ టు అవుతుందండి విల్లు షల్ వుడ్ షుడ్ అవుతాయండి మేం మైట్ అవుతుందండి చూడండి కెన్ కుడ్ అవుతుందండి మస్ట్ మస్ట్ గాను కొన్నిసార్లు హ్యాడ్ టు గాను కొన్నిసార్లు ఊడి హాట్టుగా మారుతుందండి హ్యాడ్ టూ హ్యాడ్ హ్యాడ్ టూగా మారుతుందండి వెర్బ్ టు హ్యాడ్ ప్లస్ వి త్రీగా మారుతుంది కంప్లీటెడ్ యాక్షన్లో ఉన్నప్పుడు వజువర్ కంప్లీటెడ్ యాక్షన్లో ఉన్నప్పుడు హ్యాడ్బిన్గా మారుతాయండి వివన్ వి వన్ ఎస్ కంప్లీటెడ్ యాక్షన్లో ఉన్నప్పుడు వి టూగా మారుతాయండి అంటే మనకు ఇవి కాకుండా కుడ్డు షుడ్డు ఇవి జనరల్ గా మారవండి ఓకే కుడ్ అనేది కుడ్గానే ఉంటుంది పర్మిషన్ కానీ ఇలాంటి వచ్చేటప్పుడు వజ్ అలౌడ్గా మారుతుంది సో ఇవన్నీ మన మోడల్స్ ఎగ్జాంపుల్స్ లో అవన్నీ చూద్దామండి కుడ్ ఎబిలిటీలో వచ్చినప్పుడు కుడ్గానే ఉంటుంది కుడ్ పర్మిషన్లో కానీ ఉపయోగించినట్టయితే అయితే వజ్ అలౌడ్గా మారుతుంది అట్లా మనకి ఏంటంటే సందర్భం బట్టి మనం మారుతూ ఉంటాం కాబట్టి ఇలా వెర్బ్స్లో చేంజ్ని మనం ఈ టేబుల్ ద్వారా చూడవచ్చండి ఈ టేబుల్ ద్వారా వెర్బ్స్లో చేంజ్ చూస్తే టెన్సెస్ అనే భయం లేకుండా చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ టెన్సెస్ అనే భయం లేకుండా చేసుకోవచ్చు అనమాట ఈ టేబుల్ ద్వారా చేసినట్టయితే మనం కాబట్టి ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే టైం వర్డ్స్ టైం వర్డ్స్ అండ్ వర్డ్స్ ఇంకొచ్చేవైనా అదర్వోర్డ్స్ టుడే ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ దట్టడే అవుతుంది ఆర్ ఆన్ ద సేమ్ డే ఆన్ ద సేమ్ డే అని కూడా అంటామండి టుడేని డే లేదా ఆన్ ద సేమ్ డే టుమారో ఉందండి చూడండి టుమారో ద నెక్స్ట్ డే లేదా ద డే ఆఫ్టర్ అని రాండి ద డే ఆఫ్టర్ చూడండి ద డే ఆఫ్టర్ టుడే డే ఆర్ ఆన్ ద సేమ్ డే టుమారో ద నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్ చూడండి ఇక్కడ అలాగే ఎస్టర్డే ఉంది ఎస్టర్డే వచ్చినప్పుడు మనకు ఏంటంటే ద ప్రీవియస్ డే లేదా ద డే బిఫోర్ ద డే బిఫోర్ ఇలా రాసుకుంటాము నెక్స్టర్డే చూడండి లాస్ట్ డే వచ్చిన ద ప్రీవియస్ డే అని రాస్తామండి లాస్ట్ డే లాస్ట్ నైట్ వచ్చిన ద ప్రీవియస్ డే అని రాస్తామండి నవ్వొచ్చి దెన్గా మారుస్తామండి నవ్వు వచ్చి దెన్గా మారుస్తామండి హియర్ ప్లేస్ ఇండికేట్ చేస్తే దేరుగా మారుతుందండి ప్లేస్ ఇండికేట్ చేసినప్పుడు మాత్రమే దేరుగా మారుతుందండి హియర్ దేరుగా మారుతుంది నవ్ దెన్గా మారుతుంది హియర్ దేరుగా మారుతుంది అట్లాగే దిస్ కొన్ని సందర్భాల్లో దట్ అవుతుందండి కొన్ని సందర్భాల్లో హిట్ అవుతుంది అదేంటో డిఫరెన్స్ నేను చెప్తా కొన్ని సందర్భాల్లో దాగా మారుతుందండి దిస్ అయినా దట్ అయినా అలాగే దీజ్ కొన్ని సందర్భాల్లో దోజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో దేగా మారుతుంది కొన్ని సందర్భాల్లో దీగా మారుతుంది అవి ఏంటో సందర్భం చెప్తానండి దిస్ దట్ దిస్ దోజ్ ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకుందాం హియర్ ఆర్ దేరు నౌ దాన్ లాస్ట్ డే ద ప్రీవియస్ డే ఎగో బిఫోర్ చూడండి ఎగో బిఫోర్ కొన్నిసార్లు కమ్ గో అవుతుందండి చూడండి ఇక్కడ కమ్ గో అవుతుంది ఏ సందర్భంలో కూడా మీకు చెప్తాను కొన్ని సందర్భాలు మాత్రమే కమ్ గో అవుతుంది ఇవి మనకు వచ్చేసి చేంజ్ ఆఫ్ యాడ్ వర్బ్స్ అనమాట చేంజ్ ఆఫ్ యాడ్ వర్బ్స్ లేదు కొన్ని ప్రొనౌన్స్ ఇట్లా చేంజ్ అవ్వటం ఎట్లా చేంజ్ అవుతాయి అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసుకుందామండి టైం వర్డ్స్ ఉన్నాయి ఇందులో కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టైం వర్డ్స్ ఆర్ సమ్ ప్రనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయి డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లు అలా చేంజ్ అవుతాయి ఇది డైరెక్ట్ ఇండర్ స్పీచ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండి అంటే డైరెక్ట్ ఇండర్ స్పీచ్ చేసేటప్పుడు స్పీచ్ రెండు రకాలని చెప్పుకున్నాం ఒకటి డైరెక్ట్ స్పీచ్ ఇది కొటేషన్లో ఉంటుంది రెండు ఇండోర్ స్పీచ్ రెండు వాక్యాలని రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ని కలిపి రాస్తాము ఇది ఇండర్ స్పీచ్ దీన్నే రిపోర్టెడ్ స్పీచ్ అంటారు అయితే అవి చేసేటప్పుడు సెంటెన్స్లు ఐదు రకాలైన విషయాన్ని మనం పరిచయం చేస్తూ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు మనం ఈ టేబుల్స్ పాటించాలి అయితే ఎప్పుడు పాటించకూడదు అంటే జాగ్రత్తగా చూడండి టేబుల్ వన్ ఉంది కదా వెర్బులో చేంజ్ ఆ టేబుల్ వన్ మాత్రము రిపోర్టింగ్ వెర్బ్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఉంటే ఈ టేబుల్ పాటించకూడదు ప్రెజెంట్లో ఉన్న ఫ్యూచర్లో ఉన్న టేబుల్ పాటించకూడదు ఇది మనం జాగ్రత్తగా చూసుకోండి అలాగే దిస్ ద టైమింగ్ వర్డ్స్ కూడా టైమ్ ఆఫ్ యాడ్వర్డ్స్ కూడా ఉంటే మారవండి ఇప్పుడు మనం ముందుగా ఎస్ఎర్ టూ సెంటెన్స్ని రిపోర్ట్ చేద్దామండి ఎస్ఎట్ టూ సెంటెన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో ఎస్ఎర్ టూ సెంటెన్స్ సబ్జెక్ట్తో బిగినాయి పుల్ స్టాప్ అండ్ అయ్యే వాటిని ఎస్ఎర్ టూ సెంటెన్స్లు అంటారు మరి ఎస్ఎర్ టూ సెంటెన్స్ని ఇండియా స్పీచ్లోకి మార్చేటప్పుడు రిపోర్టింగ్ వెర్బగా సేవ్ ఉండొచ్చు సేస్ ఉండొచ్చు సెడ్ ఉండొచ్చు చూడండి సే టూ ఉండొచ్చు సేస్ టూ ఉండొచ్చు సెట్ టూ ఉండొచ్చు సేవ్ ఉంటే సేగానే రాయాలి సేస్ ఉంటే సేస్గానే రాయాలి సెడ్ ఉంటే సెడ్గానే రాయాలి సే టు ఉంటే గా రాయాలి సేస్ టు ఉంటే టెల్స్గా రాయాలి సెడ్ టు ఉంటే టోల్డ్గా రాయాలి ఇది రూల్ వన్ అండి సే బికమ్ సే సేస్ బికమ్ సేస్ సెడ్ బికమ్ సెట్ సే టు బికమ్ టెల్ సేస్ టు బికమ్ టెల్స్ సెడ్ టు బికమ్ టోల్డ్ ఇది మన మొదటి రూల్గా పాటిస్తామండి రూల్ నెంబర్ టూ దట్ ఈ కంజంక్షన్ దట్ని కంజక్షన్గా ఉపయోగిస్తామండి దట్టని గా ఉపయోగిస్తామండి జాగ్రత్తగా చూసుకోండి దట్టని గా ఉపయోగిస్తాము ఇలా ఉపయోగిస్తే వాటిని ఎసట్టు వాక్యాలు రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుతాయండి మరి ఇప్పుడు చూడండి ఒకసారి హీ చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు చూడండి సబ్మిట్ టుడే హీ సెడ్ ఐ హ్యావ్ టు సబ్మిట్ టుడే ఇక్కడ మనము ఇది రిపోర్టింగ్ పార్ట్ అండి రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ ఇక్కడ సెడ్ అనే వెర్బు రిపోర్టింగ్ వెర్బు సే సెడ్ సెడ్ అంటే పాస్టెన్స్ లో ఉంది ఇక్కడ హ్యావ్ టు హ్యాడ్ టు అంటే ప్రెజెంటెన్స్ లో ఉన్నట్టు వీటికి పాస్టెన్స్ హ్యాడ్ టూ ఇప్పుడు ఇక్కడ సెడ్ పాస్టెన్స్ కాబట్టి ఇక్కడ హ్యాడ్ టూ తీసుకురావాలి అంటే రెండు వెర్బులు పాస్టెన్స్లోకి మారాలి రిపోర్టింగ్ వరపు పాస్టెన్స్లు ఉంటే ఇది కూడా పాస్టెన్స్లోకి మారాలి చూడండి జాగ్రత్తగా అందుకే హ్యావ్ టు హ్యాడ్ టు అవుతుంది ఇంకా ఇక్కడ టుడే అనే మాట దట్ట డేగా మారుతుంది చూడండి టుడే అనే మాట డేగా మారుతుంది లేదా అంత ద సేమ్ డేగా మారుతుంది అయితే హీ సెడ్ చూడండి సెడ్ ఉంటే సెడ్డే రాయాలి రూల్ ఏం చెప్తున్నాం సెడ్ ఉంటే సెడ్డే రాయాలి ఇక్కడతో మెయిన్ క్లాజ్ అయిపోయింది దట్టనే కంజక్షన్ ఉపయోగిస్తారు మరి కంజెక్షన్ వాడామంటే మళ్ళీ సబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ సబ్జెక్టు అయ్యండి ఎప్పుడైనా ఐ మై మీ చూడు ఇక్కడ ఐ ఉన్నా మై ఉన్నా మీ ఉన్నా స్పీకర్ని బట్టి మార్చుకోవాలి ఇక్కడ మన స్పీకరు అతడు కాబట్టి ఐ ఉంటే హీగా మారుతుంది మై ఉంటే హిజ్గా మారుతుంది మీ ఉంటే హిమ్గా మారుతుంది హీ ఉన్నప్పుడు అంటే స్పీకరు మస్కులేంజన్ మగాడైతే ఐ హీగా మై ఉన్నప్పుడు హిజ్గా మీ ఉన్నప్పుడు హిమ్గా మారుతాయి కాబట్టి ఐ హీగా మారింది హ్యావ్ టు రిపోర్టింగ్ వెర్బ్ పాస్టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ లోకి మారుతుంది హ్యాడ్ టు ఆక్జులరీ వెర్బ్ ఎప్పుడైతే మార్చారో మెయిన్ వెర్బు మార్చకూడదండి ఆక్జులరీ వెర్బు లేనప్పుడే మెయిన్ వెర్బ్ మార్చాలి హ్యావ్ టు ఆక్జులరీ వెర్బ్ కాబట్టి హ్యాడ్ టూగా మారింది మెయిన్ వెర్బు మారద టుడే వచ్చేసి దట్టడే అవుతుందండి టుడే వచ్చేసి దట్టడే అవుతుందండి ఇదే రిపోర్టింగ్ వెర్బు చూడండి హీ సైస్ ఐ హ్యావ్ టు సబ్మిట్ టుడే చూడండి ఇక్కడ ఈసారి రిపోర్టింగ్ వరపు ప్రెజెంటెన్స్లో ఉందండి సే సేస్ అంటే సేస్ ఉంటే సేసే రాయాలి ఇక్కడికి మెయిన్ క్లాజ్ అయిపోయిందండి దట్ తర్వాత ఐ హీ అవుతుందని మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ సేస్ కానీ విల్సే కానీ ఉంటే హ్యావ్ టు లేదా హ్యాజ్ టు హ్యావ్ టు లేదా హ్యాజ్ టుగానే మారుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సేస్ ఉన్నా విల్సే ఉన్నా సేస్ ఉన్నా విల్సే ఉన్నా ఇక్కడ లోనే ఉంచాలి లోనే ఉంచాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి హీ హ్యాజ్ టు సబ్మిట్ అప్పుడు జాగ్రత్త చూడండి ఈ యాడ్వర్డ్స్ కూడా మార్చక్కర్లేదండి టుడే ఉంటే టుడేగానే ఉంచేయండి నవ్వు ఉంటే నవ్వుగానే ఇట్లాగా టైమింగ్ వర్డ్స్ కూడా మార్చక్కర్లేదు రిపోర్టింగ్ వెర్బ్ కానీ రిపోర్టింగ్ వెర్బ్ కానీ ప్రజెంట్లో ఉంటే సే సేజ్లో ఉంటే విల్సే ఉన్న అప్పుడు మనము ఇక్కడ హ్యావ్ టు హ్యాజ్ టు హ్యావ్ టు హ్యాజ్ టుగానే ఉండిపోతుంది హ్యాజ్ టుగా మారదు అప్పుడు టుడే కూడా టుడేగానే ఉంటుంది అర్థమైందండి నెక్స్ట్ చూడండి మనకు ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ కి చెప్పాము రెండో సెంటెన్స్ చూడండి షీ టు మీ షీ టు మీ షీ సెట్ టు మీ ఐ హ్యాడ్ టు కన్సల్ట్ హిమ్ ఎస్టర్డే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం సెడ్ టూ ఉందండి మన రూల్ ప్రకారంగా సెడ్ టూ ఉంటే టోల్డ్గా మార్చాలని చెప్పాము కాబట్టి రిపోర్టింగ్ వర్బు షీ టోల్డ్ మీ అవుతుంది ఇక్కడితో మెయిన్ క్లాజ్ అయిపోయింది ఇప్పుడు రెండు క్లాజులు కలపడానికి దట్టనే కంజెక్షన్ ఉపయోగించాలి ఇక్కడ ఐ అంటే స్పీకరు షీ ఉన్నదండి స్పీకర్ షీ ఉంటే ఐ షీగా మారుతుందండి పైన స్పీకర్ హీ ఉన్నాడు కాబట్టి ఐ హీగా మారింది ఇప్పుడు షీగా ఉంది కాబట్టి షీ అవుతుంది మరి టేబుల్ ప్రకారంగా రిపోర్టింగ్ వెర్బ్ పాస్టర్స్ ఉంటే టేబుల్ వన్ మనం పాటించాలి చూడండి రిపోర్టింగ్ వెర్బ్ వెర్బు ఉంటే టేబుల్ వన్ పాటించాలి యూనివర్సల్ ట్రూత్కి తప్పిస్తే హ్యాబిట్స్కి తప్పిస్తే రిపోర్టింగ్ వెర్బ్ పాస్టర్స్లో ఉంటే ఈ ఈ టేబుల్ వన్ పాటించాలి కాబట్టి హ్యాడ్ టూ ఏమవుద్దో చూడండి హ్యాడ్ టూ హ్యాడ్ హ్యాడ్ టూ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ చేస్తుంది కాబట్టి హ్యాడ్ ప్లస్ ఇంకొక హ్యాడ్ వస్తుంది హ్యాడ్ హ్యాడ్ టూ అవుతుంది అనమాట హ్యాడ్ హ్యాడ్ టూ కన్సల్ట్ హిమ్ ద ప్రీవియస్ డే చూడండి కొటేషన్లో లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్ మనము రాస్తున్నది ఇండైరెక్ట్ స్పీచ్ అలాగే షీ సెడ్ షీ సెడ్ ఐ వాజ్ చూడండి ఇక్కడ షీ సెడ్

ఐషిగా మారుతుంది ఇక్కడ వజు వజువరు మెయిన్ వర్బ్గా ఎప్పుడున్నా బీన్ రాయాలండి అలాగే ఫాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు టైం క్లాజ్ అయితే తప్ప టైం క్లాజ్ అయితే తప్ప వజువారు ఎప్పుడు బీన్గా మారుతుందండి కాబట్టి బీన్ ఇల్ ఎస్టర్డే ఏమవుతుందండి ద ప్రీవియస్ డే అవుతుందండి ద ప్రీవియస్ డే అవుతుందండి చూడండి హీ సేస్ టు మీ చూడండి ఇక్కడ ఐ గో టు చూడండి ఇక్కడ ట్ ఇక్కడ విల్ కాాక్ట్ ఐ విల్ కాాక్ట్ ఇంకా టైం కూడా మనం ఇకోవచ్చండి ఐ విల్ కాాక్ట్ టుమారో నేను రేపు నేను కాంటాక్ట్ చేస్తాను ఫ్యూచర్ నుంచి చెప్తున్నప్పుడు ఇప్పుడు సేస్టు ఉందండి అప్పుడు టెల్స్ టెల్స్ మీ అవుతుందండి చూడండి టెల్స్ మీ అవుతుంది సేష్ టెల్స్ అవుతుందని మేడం ఇక్కడ చెప్పానండి చూడండి ఇక్కడ శ్రేష్ఠు ఉంటే టెల్స్ అవుతుంది టెల్స్ అవుతుంది కాబట్టి హీ టెల్స్ మీ ఇక్కడికి మెయిన్ క్లాజ దట్ అనే కంజక్షన్ ఉపయోగిస్తామండి అనే కంజక్షన్ ఉపయోగిస్తాము ఐ ఉంది కదా ఐ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐ అనేది ఏంటంటే హీగా మారుతుందండి హీగా మారుతుంది ఐ హీగా మారుతుంది అనమాట చూడండి ఇక్కడ ఐ హీగా మారుతుంది ఇక్కడ చూడండి సే సేసు టెల్ టెల్సు ప్రెజెంటెన్స్లో ఉంటే అప్పుడు టేబుల్ ప్రకారంగా మార్చకూడదండి అంటే ఇక్కడ కానీ రిపోర్టింగ్ ప్రెజెంటెన్స్ ఉంటే ఆ టేబుల్ ప్రకారంగా మార్చకూడదు ఇవి కూడా ప్రజెంట్లోను లేదా ఫ్యూచర్లోనే ఉండాలి కాబట్టి విల్లు విల్లులాగే లాగే అండి కాంటాక్ట్ ఇక్కడ యు యు అంటే ఇక్కడ అతను ఎవరితోనైతే చెప్తున్నారో యూ ఎప్పుడు కూడా లెజర్ని బట్టి రాయాలి లెజనర్ మీ కాబట్టి మీ రాయాలన్నమాట చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ మీ అనమాట ఆబ్జెక్ట్ మీ కాబట్టి ఇక్కడ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఆబ్జెక్ట్లో యు ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని రాయండి సబ్జెక్ట్లో యు ఉంటే దీన్ని సబ్జెక్ట్గా మార్చుకోండి యు మార్చేటప్పుడు యువర్ మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుంటూ మార్చాలి రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో యూ వాళ్ళకు అనుగుణంగా మార్చండి చూడండి ఐ అనే ఫస్ట్ పర్సన్ ఎప్పుడు సబ్జెక్ట్కి అనుగుణంగా మార్చాలి సెకండ్ పర్సన్ యు యువర్ అనేవి ఆబ్జెక్ట్కి అనుగుణంగా మార్చాలి సో ఆబ్జెక్ట్ అంటే రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్కి అనుగుణంగా ఫస్ట్ పర్సన్ మార్చాలి అందుకే తన ఆబ్జెక్ట్కి అనుగుణంగా సెకండ్ పర్సన్ మార్చాలి కాబట్టి మీ మీగా ఇక్కడ మీ ఉంది కాబట్టి మీగా మారుతుంది టుమారో వచ్చేసి మారదండి మారకపోవడానికి కారణం ఏంటంటే ప్రెజెంటన్స్లో రిపోర్టింగ్ వరకు ప్రెజెంటెన్స్ ఉంటే టైమింగ్ వర్డ్స్ కూడా మారవండి టైమింగ్ వర్డ్స్ కూడా మారవండి